How are you all, dear friends? I hope that you all are safe and sound in mercy God's hand. ప్రభు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీ అందరితో కూడా కొన్ని విషయాలు పంచుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. మనుషులు అనేక మంది సమస్యల మీద ఫోకస్ చేస్తున్నారు, అంటే వారి దృష్టిని సమస్య మీద కేంద్రీకరిస్తూ ఉంటా ఉన్నారు. అయితే ప్రభుని బట్టి నేను మీకు అందరికీ తెలియజేయవలసిన విషయం ఏంటంటే, మనము ఫోకస్ చేయాల్సింది సమస్య మీద కాదు, కానీ ప్రాబ్లం మీద కాదు, కానీ ప్రామిస్ మీద మనము ఫోకస్ చేయాలి. దేవుని యొక్క వాగ్దానం మీద మనము ఫోకస్ చేయాలి. ఎప్పుడైతే మనము దేవుని యొక్క వాగ్దానం పైన మనం ఆధారపడుతూ ఉంటామో, దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ ఉంటామో, దేవుని యొక్క వాగ్దానంలో ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. ప్రేమన దేవుని అంటారు హల్లెలూయా. ఈ చాలా మంది క్రైస్తవులు జీవితంలో క్రైస్తవులు అనేక మంది క్రైస్తవ జీవితాలు మనం ఆలోచన చేసినట్లయితే, అనేక మంది లోకానుసారమైనటువంటి వ్యక్తులతో పాటు మనం ఆలోచన చేస్తే, లోకానికి సంబంధమైన వ్యక్తులు ఏ విధంగా అయితే సమస్య మీద మరి ఫోకస్ చేస్తున్నారో, అలాగే క్రైస్తవులు కూడా సమస్యల మీద ఫోకస్ చేస్తున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువుని మన సొంత రక్షకుడిగా అంగీకరించిన మనం మాత్రం దేవుని యొక్క వాగ్దానం మీద మనము ఫోకస్ చేయాలని ప్రభుని బట్టి నేను మీ కూడా తెలియజేస్తున్నాను. ప్రస్తుతమైనటువంటి సమస్యలో ఒక వ్యక్తి బలహీనమైన స్థితిలో ఉంటే, ఒక వ్యక్తి కుంగిపోయిన స్థితిలో ఉంటే, ఆ వ్యక్తి కలిగినటువంటి అనారోగ్యాన్ని బట్టి ఆ అనారోగ్యాన్ని ఫోకస్ చేస్తున్నాడు, కానీ దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఆ వ్యక్తి చూడలేదండి. దేవుడు చెప్పినటువంటి మాట ఏంటి, నేను యెహోవా రాఫా అని చెప్పాడైనా, దేవుడు స్వస్థపరిచేటువంటి దేవుడు. ఆ విధంగా తన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు పొందినటువంటి ఆ యొక్క గాయాల్లో మనకి స్వస్థత కలుగుతా ఉన్నది. కాబట్టి ప్రతి పరిస్థితిలో కూడా మనము దేవుని యొక్క వాగ్దానాన్ని మనము చూసేవారిగా మనం ఉండాలని ప్రభుని బట్టి నేను అందరి కొరకు నేను చేస్తున్నాను. నెవర్డేస్ మెనీ పీపుల్ ఆల్వేస్ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ద ప్రాబ్లమ్ బట్ దే ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ ద ప్రామిస్. సో రైట్ నౌ ఐ వాంట్ టు స్పీక్ విత్ యు ఆల్ మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ ఫోకస్ ఆన్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. మనం చూసినట్లయితే దేవుని యొక్క వాగ్దానాన్ని, దేవుని వాక్యాన్ని మనం చూసుకున్న సమయంలో యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో నుంచి 5వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుడు మనకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని యెషయా గ్రంథము 43వ అధ్యాయము 5వ వచనము ఇలా రాస్తున్న దేవుని యొక్క వాక్యము, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. దేవుని వాక్యం తెలియజేస్తుందండి, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు చెప్తూ ఉన్నాడు సైన్యంలో అధిపతి యెహోవా మనతో మాట్లాడుతున్నటువంటి మాట, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నానని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఏ పరిస్థితిని బట్టి కూడా మనం భయపడాల్సినటువంటి పని లేదు. శత్రు సమూహము దండెత్తి వస్తున్న భయంకరమైన అప్పు సమస్యల వల్ల మీరు వెళుతూ ఉన్న మీ జీవితము ఏ పరిస్థితుల్లో కృంగిపోతున్నప్పుడు కూడా నా దేవుని బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను, భయపడకూడదు, ఎందుకనంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఏ పరిస్థితుల్లో భయపడాల్సిన పని లేదని ప్రభుని బట్టి నేను తెలియజేస్తున్నాను. క్రైస్తవులమైన మనము ధైర్యంగా ఉండాలి. కరోనా వైరస్ గురించి కానీ, ఇంకా భయంకరమైన వ్యాధుల గురించి కానీ, ఏ పరిస్థితి నుంచి కూడా మనము భయపడాల్సినటువంటి పని లేదు. కానీ దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం చేపట్టుకుని ధైర్యము కలిగి మనము ముందుకు వెళ్ళాలని ప్రభుని బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చెప్తా ఉన్నాడు చూడండి, భయపడకము, నేను నీకు తోడేనని. ఇంగ్లీష్లో మనం చదువుకున్నట్లయితే chapter 43 verses 5 we will read, do not be afraid, for I am with you. The word of God says, God is talking to you and me right now from the book of Isaiah chapter 43 verses 5. God himself, he is speaking to you and me, that he is telling, do not be afraid, for I am with you. He is with you, dear friend. He is with you and he is with me. So we no need to afraid for anything else in this world. Be focused on the promise of God and receive the great blessings from God and receive that strength and faith. Hallelujah. దేవుని బట్టి మనము విశ్వాసాన్ని బలాన్ని మనం పొందుకునే వారుగా ఉండాలి. ఏ పరిస్థితుల్లో కూడా మనము భయపడాల్సినటువంటి పని లేనే లేదని నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. నా జీవితంలో కూడా ఎన్నో భయంకరమైన పరిస్థితులు సంభవించినప్పుడు కూడా, ప్రతి భయానకమైన పరిస్థితి నుంచి,
ప్రతి భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుడు తన దక్షిణ హస్తం చాపి ఆయన నన్ను విడిపించాడు. ఈ రోజు నన్ను బలపరిచిన దేవుడు నిన్ను బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే నీవు ఈ సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవలసిందిగా ప్రభుత్వం తెలియజేస్తున్నాను. భయపడకుము, నేను నీకు తోడైనాను. ఈ భయపడకుము అనే పదము పరిశుద్ధ పవిత్ర గ్రంథంలో 365 సార్లు రాయబడతా ఉన్నది. అంటే సంవత్సరం మొత్తం కూడా దేవుని వాగ్దానం మనకు తెలియజేస్తున్నది. భయపడకుము, భయపడకుము, భయపడకుము అని దేవుడు మనతో మాట్లాడుతున్నది. కాబట్టి ఏ పరిస్థితి నుంచి కూడా మనము భయపడాల్సిన పని లేనే లేదు. ప్రతి పరిస్థితిలో కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి మరి రాత్రి పడుకునేంత వరకు ప్రతి సమయంలో కూడా దేవుని వాక్యాన్ని చేతపట్టుకుని ధైర్యము కలిగి మనం ముందుకు సాగాలని ప్రభు పేరు